जय हिंद। ऑर्डर। तराना हिंद शुरू कर। ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ గారికి మరియు పెద్దలకి మీడియా ప్రతినిధులకి అందరికీ శుభోదయం. ఎంతరో త్యాగధనుల ఫలితమే ఈ రోజుటి స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాటి సమరయోధులకు అందరికీ నేను జోహార్లు అర్పిస్తున్నాను. మొదటగా ఈరోజు మనము ఇంతటి మంచి వాతావరణంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే నాడు నేడు కార్యక్రమం. ఈరోజు పాఠశాల యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదంతా మారిపోయింది. ఎంతో చక్కగా స్కూళ్ళు తయారవుతున్నాయి. నేను ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయన మీడియా ముందు ఒక మాట అన్నారు, లైవ్లో చూశాను ఆ రోజు నేను, ఎందుకు మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పాఠశాలల కోసం అంటే, ఆయన ఒక మాట అన్నారు, నేను నా పిల్లల కోసం పెట్టుబడి పెడుతున్నాను. నిజంగా గూజ్ బంప్స్ ఆన్సర్. అంతేకాకుండా ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి చెప్పే మాట మన సీఎం చెప్పడం నిజంగా అదృష్టకరం. అలాంటి సీఎం ఉండడం మన అదృష్టం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద కానీ, అమ్మఒడి పథకం ద్వారా కానీ మొత్తం ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు మన పాఠశాలలు ముందుకెళ్తున్నాయి. ఇంతకుముందు ఒక చెట్టు కింద ఒక స్టిక్ను పాతి దానికి ఒక జెండా పెట్టి సెల్యూట్ చేసేవాళ్ళము. ఈరోజు ఇంత చక్కటి డయాస్ మీద చేసుకుంటున్నాము. దీనికి అంతటికి ముఖ్య కారణం మన సీఎం గారు. అదేవిధంగా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలతో ప్రపంచ దేశాలన్నీ ఈరోజు మన రాష్ట్రాన్ని చూసే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మీ అదృష్టము మరియు ఇక్కడ ఉన్న ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే విద్యను ఇంత గొప్పగా ఆయన చూస్తున్నారు ఈరోజు అంటే ఏ ముఖ్యమంత్రి చూడని విధంగా. కనీసం మాకు ఇంతమంది అమ్మాయిలు ఉన్న ఒక టాయిలెట్ ఉండేది కాదు. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మించిన టాయిలెట్ ఈరోజు మా స్కూల్లో ఉంది. అదేవిధంగా ఈరోజు పిల్లలు గ్రానైట్ మీద కూర్చొని చదవగలిగే స్థితికి వచ్చినారు.
అంటే నేల మీద నుంచి గ్రానైట్ మీదకి రాగలిగారు వీటన్నింటికి మనం ఎంతో కృతజ్ఞత ఉండాలి అదే విధంగా విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి క్రమశిక్షణ నేర్చుకోవాలి అదే విధంగా నైతిక బాధ్యత కలిగి ఉండాలి ఇప్పుడు కానీ ఎందుకు దయాస్ని ఇంత ముఖ్యంగా మనం తయారు చేశామంటే పిల్లల్లో వచ్చి చూస్తనే ఒక మనం భారతీయులము అదే విధంగా జెండా యొక్క ప్రాముఖ్యత ఏమని తెలియజేయడానికి మేము ఇంత దయాస్ని ఇంత చక్కగా తయారు చేశాము దీనికి ఇంకా కొన్ని హంగులు ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేస్తాము అదే విధంగా పెండమిక్ వల్ల చేయలేకపోతున్నాం కొన్ని కార్యక్రమాలు అందరి పిల్లలు హాజరు కాలేకపోయారు నెక్స్ట్ దీని యొక్క ఓపెనింగ్ చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను ఓపెనింగ్ ఇంకా అంత లోపల దేవుడు కూడా మనల్ని కరుణించి ఈ పెండమిక్ నుంచి దూరం చేస్తాడని కూడా నేను భావిస్తున్నాను అదే విధంగా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారికి నేను ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ గారికి కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్